శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా శ్రీ రుద్రేశ్వర స్వామి వేయి స్తంభాల దేవాలయంలో నిర్వహించే పూజా కార్యక్రమాల్లో భాగంగా బుధవారం రోజున లక్ష పూజార్చన నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వరంగల్ నగర మేయర్ గుండా ప్రకాశ్రావు పాల్గొన్నారు. దసరా మహోత్సవాలలో నిర్వహించే శరన్నవరాత్రి ఉత్సవాలు 8వ తారీఖు లోపు ముగుస్తాయని ఆలయ ప్రధాన అర్చకుడు గంగు ఉపేంద్ర శర్మ పేర్కొన్నారు. మేయర్ మాట్లాడుతూ అమ్మవారి దయతో దేశం సుభిక్షంగా ఉండాలని, రాష్ట్ర ప్రజలు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఇది 4వ రోజు లక్ష బిల్వార్చన. ఈరోజు విశిష్ట పూజలు చేస్తూ ఉన్నారు. ఈరోజు కార్యక్రమానికి భక్తజనులు విశేషంగా హాజరై ఈ యొక్క కాలు పాల్గొనడం నగరంలో ఇదే ప్రథమమని నేను తెలియగా తప్పదు. ఎందుకంటే అనేక చోట్ల జరిగినా కూడా క్రమం తప్పకుండా ఈ పరంపరను కొనసాగిస్తూ ఆ యొక్క పుణ్యకార్యాలు ధర్మ కార్యక్రమాలు చేయడంలో వెళ్ళ వేళ్ళలా ముందుండటం వారందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈరోజు నాకు అవకాశం ఇచ్చినందుకు చారిత్రాత్మకమైన రుద్రేశ్వర స్వామి వేయి స్తంభాల దేవాలయంలో దేవీ శరన్నవరాత్రోత్సవాలు మహావైభవంగా నిర్వహించుకుంటున్నాము. 4వ రోజు అయినటువంటి రోజున అమ్మవారికి లక్ష పుష్పార్చన కార్యక్రమం, లక్ష నామాలతోని వివిధ రకాల ఫల పుష్పాలతోని లక్ష పుష్పార్చన నిర్వహించగలుగుతుంది. ఈరోజు మహాలక్ష్మి అవతారంగా అమ్మవారిని అలంకరించడం జరుగుతున్నది. చతుషష్ఠ ఉపచార పూజలతోని స్వామివారి అమ్మవారిని ఉషసి మాగధ మంగళ గాయనైర్ జలది జాగృహి జాగృతి కృపాత కటాక్ష నిరీక్షణై జగదిదం జగదంబ సుఖీకులు అంటూ భక్తులందరూ కూడా సకల సౌకర్యాలు లభించాలని, సకల సంపదలు లభించాలని.